ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి ఒక హాయ్, ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్కి ఒక హాయ్. ఫ్యాన్స్ డైహార్డ్ ఫ్యాన్స్ అనుకుంటాం కాబట్టి ఫ్యాన్స్ చాలామంది హీరోస్కి ఉంటారండి. లైక్ నేను చూసుంటాం మన అందరం ఫ్యాన్స్. ఎందుకు ప్రభాస్ గారు ఫ్యాన్స్ డైహార్డ్ ఫ్యాన్స్ అని నేను ప్రత్యేకంగా చెప్పానంటే, మీ అందరి పేషెన్స్ లెవెల్స్కి హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. బాహుబలి 1, బాహుబలి 2 లాంటి అద్భుతమైన చిత్రాలు ఇచ్చిన రాజమౌళి గారు, తర్వాత మళ్ళీ అందరి ఫ్యాన్స్కి ఒక వెంటనే ఒక సినిమా రావాలి అని ఒక చిన్న ఉంటుంది, అందరికీ ఉంటుంది లైక్ ఎవ్రీ ఇయర్ డార్లింగ్ ఒక సినిమానే రావాలని చెప్పేసి. బట్ 2 ఇయర్స్ పేషెన్స్గా వెయిట్ చేసి ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ అందరి ఫ్యాన్స్కి. నేను ఫస్ట్ నా జర్నీ అంటే నేను ఒక షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చినోడిని. నా షార్ట్ ఫిలిం నేను చేసినప్పుడు ఒక డివిడీస్ ఉండేవనమాట. అలాంటి ఒక డివిడీ సిద్ధార్థ్ అని ఒక అన్న, లైక్ ఆ డివిడీ అలా యూక్రేషన్స్కి వెళ్ళడం, అది ప్రభాస్ గారు చూడడం, ఈడు స్క్రీన్ ప్లే బాగా చేస్తున్నాడు ఒకసారి పిల్లవండి రా అని చెప్పి అన్నారనమాట. నాకు ఇంకా గుర్తుంది, నేను మా నాన్నతో మిర్చి సినిమా సుదర్శన్ థియేటర్లో చూస్తూ ఉంటే, మిర్చి చూస్తూ ప్రభాస్ గారు ఇలా రమ్మన్నారు, స్క్రీన్ ప్లే బాగా నచ్చినట్టు ఒకసారి కలమ్మన్నారు యూవి క్రియేషన్స్ వాళ్ళంటే, అరే మనం ఎక్కడా, ప్రభాస్ గారు ఎక్కడా, మనల్ని పిలవడం ఏంటి అని ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఫస్ట్ ఎందుకంటే అదే టైంలో మిర్చి బ్లాక్ బస్టర్ సినిమా చూస్తున్నాను, అదే ప్రొడ్యూసర్స్ మనం పిలిచారంటే ఒక చిన్న సందేహం ఉండి నేను వెళ్ళలేదన్నమాట. కానీ నేను ఎన్నో నెలల తర్వాత యూవి క్రియేషన్స్కి వెళ్ళి ప్రభాస్ గారిని కలిసినప్పుడు, ఏం డార్లింగ్ నేను అప్పుడు పిలిచాను రాలేదు అన్నాడు అనమాట. ప్రభాస్ గారి గురించి ఒక మెయిన్ ఒక సూపర్ విషయం అంటే చాలామంది తెలియంది ఒకటి ఏంటంటే, ప్రభాస్ గారు ఒక 100 TB హార్డ్ డిస్క్ లాగా అనమాట. ఎలా అంటే మీరు ఎన్ని విషయాలు మాట్లాడినా ఏమున్నా సరే ప్రభాస్ గారు మొత్తం మైండ్లో ఉంటాయన్నమాట. ట్రైలర్ చూశారు కదా అందరూ, అందులో లాస్ట్ షాట్ ప్రభాస్ గారు ఇలా హెయిర్ అన్నప్పుడు వెనకల బ్లడ్ వస్తూ ఉంటుంది. సో ఆ పర్టికులర్ షాట్ ఏంటంటే, నేను కథ చెప్పినప్పుడు అంటే ఇది ఎప్పుడు 2014 నవంబర్లో లాస్ట్, ఇది ఆల్మోస్ట్ ఎండ్లో, లైక్ ఇలా బ్లడ్ వస్తుంది అంటే ప్రభాస్ అన్న ఇంకా ఎగ్జైట్ అయిపోయారు అక్కడ. అది నేను ఆ విషయం అక్కడితో మనం నేను మర్చిపోయాను. తర్వాత ఒక 2.5-3 ఇయర్స్ తర్వాత ఆ పర్టికులర్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు, ముందు రోజు డార్లింగ్ తెలుసు కదా అది మన ఆ బ్లడ్ షాట్ ఉంది కదా అన్నాడు. ఏ బ్లడ్ షాట్ అన్న, అదే డార్లింగ్ నువ్వు 2.5 ఇయర్స్ ముందు నవంబర్ 22 రాత్రి మన ఇంటికి వచ్చినప్పుడు కలిసి చెప్పావు చూసావు ఆ షాట్ అన్నాడు అనమాట. రాజమౌళి గారితో వర్క్ చేసి, నాతో వర్క్ చేస్తున్నప్పుడు అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్గా నాతో వర్క్ చేసి, అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్, అంటే ఏంటంటే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు ఉన్నాయి అంటే దీనికి కారణం యాక్చువల్గా ప్రభాస్ గారు. ఎందుకంటే ప్రభాస్ అన్న నేను నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నన్ను నమ్మి వీడు తీయగలుగుతాడు సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మా ప్రొడ్యూసర్స్ దగ్గర కానీ అంటుండ్రు ఏంటంటే లైక్ తీయగలుగుతాడా సినిమా, సెకండ్ సినిమా కదా తన్ని అది అని. అది రాజమౌళి గారి సినిమా తర్వాత అంటే అది ఒక ఆల్మోస్ట్ ఓషన్కి రివర్స్ వెళ్ళినట్టే. బట్ ప్రతిసారి నువ్వు తీయగలుగుతాడు అల్లింగ్, నువ్వు టాలెంటెడ్, నీ టాలెంటెడ్ అంటే యాక్చువల్గా నా అంత నమ్మారు నన్ను యాక్చువల్లీ. సో హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్ అన్న. సీరియస్లీ సాబు సార్, బాహుబలి లాంటి సినిమా చేస్తుండగా ఈ కథ విని, ఆయన ఈ కథ విని ఎగ్జైట్ అయ్యి, ఈ కథలో మనం వి హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్, ఎందుకంటే మనం ఎంత కథ రాసుకున్నా ఆ కథని కరెక్ట్గా చూపించాలంటే దానికి ప్రాపర్ ప్రొడక్షన్ డిజైన్ కావాలి. నన్ను నమ్మిన సాబు సార్కి యాక్చువల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. బాహుబలిలో ఏంటంటే మనం లైక్ ఎవ్రీథింగ్ క్రియేటెడ్, అంత లైక్ పీరియాడిక్ మూవీ కాబట్టి ది నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ క్రియేషన్స్. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ ఉన్నా కూడా విఎఫ్ఎక్స్ కనపడినట్టు ఉండాలి యాక్చువల్లీ. సో కమల్ కన్నన్ సార్ లైక్ ఈ ప్రాజెక్ట్లోకి రావడం బాహుబలితో చేస్తున్నప్పుడే, అండ్ ద వే హీ గేవ్ ఇన్పుట్స్ అండ్ ఆల్ వాజ్ అమేజింగ్. జిబ్రాన్ నా ఫస్ట్ సినిమాకి మ్యూజిక్ చేశాడు, ఈజ్ లైక్ మై బ్రదర్. మీరు చూసింటారు టీజర్ ట్రైలర్లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అన్నీ ఇరగొట్టేశాడు. హీ హాజ్ డన్ ది బెస్ట్ యాక్చువల్లీ, మీరు చూడాల్సిందే. ఎప్పుడు లైక్ మా అన్నయ్య ఉంటాడు, మా అన్నయ్య యుఎస్లో ఉంటాడు, కానీ ఇక్కడ నాకు ఒక 3 అన్నలు ఉన్నారన్నమాట, వంశీ, ప్రమోద్ అన్న అండ్ విక్కీ అన్న. ఇంత బెస్ట్ పీపుల్ నా లైఫ్లో నేను ఎప్పుడు చూడనేమో, అలాంటి వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ నిల్చొని సినిమా తీసేవాడిని కాదు, అది 100% ష్యూర్. అల్లు అరవింద్ గారికి, రాజమౌళి గారికి, అండ్ అలాగే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాహుబలి, సాహో, స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ వెల్కమ్ ప్రభాస్ అన్న, రాజమౌళి గారు, అల్లు అరవింద్ గారు, హాయ్ సార్.
డార్లింగ్స్ మీ అందరి ఊపు చూసే నేను మాటలు మర్చిపోయాను, సో అరవింద్ గారికి మైక్ ఇస్తున్నా.